Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పొత్తు పోరు టీడీపీ బీజేపీ మధ్య ఏం జరుగుతోంది? భారతీయ జనతా పార్టీలో పొత్తుల వ్యవహారం ముదిరి పాకాన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్న దానిపై ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయి. బీజేపీలో టీడీపీ అనుకూల వ్యతిరేక వర్గాలు పొత్తుల విషయంలో పోరుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. టీడీపీతో పొత్తుకు ఒక వర్గం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో కొన్ని దశాబ్దాల నుంచి చంద్రబాబు అనుకూల వ్యతిరేక వర్గాలు ఉన్నాయి. కంభంపాటి హరిబాబు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నాటి నుంచి చంద్రబాబుకు అనుకూలంగా ఆ పార్టీ వ్యవహరిస్తోంది. అయితే ఆర్ఎస్ఎస్ భావాలున్న పార్టీ నేతలు కొందరు చంద్రబాబుతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు కారణంగానే పార్టీ ఏపీలో బలోపేతం కాలేదని వారు వాదిస్తున్నారు. తమతో పొత్తు ఉంటేనే చంద్రబాబుకు అధికారం సిద్ధిస్తుందని కూడా వారు లెక్కలతో వివరిస్తున్నారు. అయితే తాజాగా సీఎం రమేష్ పార్టీ ఇన్ఛార్జ్ పైనే వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది. పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావులు పొత్తులను నిర్ణయించలేరని, పార్టీ జాతీయ అధ్యక్షుడు నిర్ణయించాల్సి ఉంటుందని ఆయన చేసిన కామెంట్స్ బీజేపీలో పొత్తుల పోరును సూచిస్తున్నాయి. మరోవైపు సునీల్ దేవధర్ కూడా ఘాటుగానే వ్యాఖ్యానించారు. టీడీపీతో పొత్తు ఉండే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్లు పొత్తు ఉండాలని కోరుకుంటున్నారు. పొత్తు ఉంటేనే బీజేపీకి కొన్ని సీట్లు వస్తాయని, లేకుంటే 2019 ఎన్నికల ఫలితాలు పునరావృతం అవుతాయని చెబుతున్నారు. ఈ మేరకు వారు ఒత్తిడి తెచ్చేందుకే సిద్ధమవుతున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకోకుంటే పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు కూడా వారు సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది. మొత్తం మీద ఏపీ బీజేపీలో పొత్తుల పోరు ఎన్నికలకు 3 ముందే ప్రారంభమైంది.